నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ చార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల కర్కాటక రాష్ట్ర రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति भवामहे कविन् कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाचिनीमते ్రిబూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగుణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల కర్కాటక రాశి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా ఆదాయం బాగా ఉంటుంది కొన్ని అనుకోని ఖర్చులు పెట్టాల్సి వచ్చినా ఆదాయం బాగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏ ఉండదు మిత్రులు బంధువర్గం సోదరులు వాళ్ళందరి యొక్క సహాయ సహకారములు తప్పకుండా లభిస్తూ ఉంటాయి ఆరోగ్యం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉన్నప్పటికీ కూడా గృహ పరిస్థితులన్నీ వేరే చేసుకుని చెప్పుకుంటే ఏదో ఒక అనారోగ్యం ఉన్నది అనేటువంటి యొక్క ఆలోచన భ్రమతోటి కొంత ఆరోగ్యానికి భంగం జరుగుతుంది ఈ రాశి వాళ్ళు చేసుకుంటారు అసలు నిజంగా అనారోగ్యం ఏం లేదు వాళ్ళకి కానీ ఏదో ఉన్నది అని అనేటువంటి యొక్క ఆలోచన భయాందోళన వాళ్ళకి వాళ్ళు పెంచుకుంటారు అది కొన్ని గ్రహ పరిస్థితుల వలన అలాంటిది ఏమీ మీకు లేదు ధైర్యంగా ఉండి మనకి ఏ అనారోగ్యములు లేవు ఆరోగ్యంగానే మనం ఉన్నాము నిజంగానే ఉన్నారు ఉంటారు కూడా ఆలోచన మాత్రం మీరు తప్పకుండా పక్కకి నెట్టేసేయండి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీకు లభిస్తుంది అంటే ఆ ఆలోచన తొలగించుకుని ఆ భ్రమను తొలగించేసుకుంటే మీరు సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నారు ఆరోగ్యవంతులే అని చెప్పవచ్చు కార్యక్రమాలన్నిటినీ కూడా ధైర్యంతో తర్వాత దైవానుగ్రహంతో నెరవేర్చుకుంటారు అన్నింటి కూడా జయం చేకూరుతుంది తర్వాత ఈ నెలలోనే జరగబోయేటువంటి కుజ రాహు యోగం ఒకటి కాలసర్ప యోగాలు తర్వాత ఏమో పంచగ్రహ షష్ఠగ్రహ్ అకూటం యొక్క ప్రభావం మీ రాశి మీద అంటే కర్కాటక రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అని మనం విషయాలు చెప్పుకుందామని పూర్వం చెప్పాం ఒక చిన్న ఎపిసోడ్ చెప్పాను కూడాను ఆ ప్రకారం ఇప్పుడు ఈ రాశి ఫలాల్లో వాటిని మనం చెప్పుకుందాం ముందుగా పెద్ద గ్రహమైనటువంటి ఆ గురువుగారి సంచారాన్ని పరిశీలన చేసి దాన్ని నీ రాశికి ఏ విధంగా ఉంటుంది అనేది పరిశీలన చేద్దాం కర్కాటక రాశి వారికి ఆరు తొమ్మిది స్థానాల వాడైనటువంటి యొక్క గురువుగారు మకర రాశిలో అంటే ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మరి తామ్రమూర్తిగా సంచారం చేసేవాడు ఇస్తాడండి ఏం చెప్పినని మనకి వెంటనే స్ఫురణకు వచ్చేస్తుంది అయితే అక్కడేంటంటే శని స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి స్వక్షేత్రంలో ఉన్నటువంటి యొక్క శనితోటి కూడి గురువుగారు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి గురువుగారికి ఆ నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది కనుక రాజయోగం ఇప్పుడు కర్కాటక రాశి వారికి గురువుగారు శని ఇద్దరు కూడా ఇస్తున్నారు అది గొప్ప విశేషం ఇప్పుడు ఈ క మకర రాశిలోనే ముందర పంచగ్రహం ఐదు గ్రహాలు తర్వాత చంద్రుడు కూడా వచ్చి కలుస్తాడు చంద్రుడు రెండు రోజులే ఉంటాడు కాబట్టి ఆ రెండు రోజులకి గ్రహాలు అవుతాయని అర్థం అందువల్ల పంచగ్రహ గ్రహం అని చెప్పాను అన్నాను ఇందాక కాబట్టి ఆ రాశిలోనే ఈ గురువుగారు శని కూడా మొత్తం వీళ్ళు ఆరుగురు కలిపి షష్టగ్రహ కూటమి ఇప్పుడు శని గురువుల యొక్క సంచారం మూలంగా అది మనకి ఉపయోగకరంగానే ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నాను కదా కనుక ఆ యొక్క గ్రహ కూటమి కానీ కాలసర్ప యోగం కానీ మీ మీకేమి బాధించవు అన్నీ బాగానే ఉంటాయి కర్కాటక రాశి వారికి తర్వాత శని శని భగవాన్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం మకర కుంభరాశ్యాధిపతి అయినటువంటి వాడు కర్కాటక రాశికి ఏడో స్థానం అయినటువంటి యొక్క శని స్వక్షేత్రంలో ఆయనంటూ ఆయనే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని ఏడవ స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క శని ఏడో స్థానంలోనే సంచరిస్తూ ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఏ స్థానానికి అధిపతి అయినటువంటి వాడు ఆ స్థానంలోనే సంచరిస్తూ ఉంటే ఆ ఫలితాలు చక్కగా ఉంటాయి శుభప్రదంగా ఉంటాయి ఫండమెంటల్ రూల్ అది కనుక శని స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి ఒకే రాశిలో శని క్షేత్రంలో సంచారం చేస్తుంది కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి యోగాన్ని ఇస్తూ ఉన్నారు రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలన చేద్దాం రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడో వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఆ వృషభ రాశిలో అంటే లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశి వారికి లాభరాశి అవుతుంది వృషభ రాశిలో సంచారం అంటే లాభంలో రాహు సంచారం చేస్తున్నాడు స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఏం చెప్పాలి దాని గురించి రాహు గురించి ఎలా ప్రభావం ఎలా ఉంటుంది కర్కాటక రాశి వారికి అంటే శుభప్రదంగా ఉంటుంది పైగా స్థితిలో కూడా ఉన్నాడు లాభంలో రాహు స్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది పైగా రజితమూర్తిగా కూడా సంచారం చేస్తున్నాడు రాహు అక్కడ కాబట్టి ఇంకా చాలా బాగా ఉంటుంది పట్టుదలతోటి కార్యసాధన చేయగలుగుతారు రాహుమ చాలా పట్టుదల కలిగినటువంటి వాడు గ్రహం కూడా చాలా స్టబౌన్గా ఉంటాడు అటువంటి పట్టుదలతోటి కార్యక్రమాల్ని పూర్తి చేసుకోగలుగుతారు ఈ యొక్క ఈ కర్కాటక రాశి వారు ఇంకోటి మనం చెప్పుకున్నాం ఇప్పుడు కుజ రాహు యోగం అని చెప్పిన అన్నా అంటే వాళ్ళిద్దరు కూడా కలిసి ఉంటారు అని మనం యోగానికి చాలా అర్థాలు చెప్పుకున్నాను యోగ శబ్దానికి అర్థం ఒక వీడియోలో మీకు ఇచ్చాను ఆల్రెడీ అంటే యో యోగము అంటే చివరికి కలయిక అనేటువంటిది కూడా ఆ శబ్దానికి అర్థం ఉంటుంది తర్వాత అసలు మీ యోగక్షేమాలు బాగా ఉన్నాయండి అని అంటారు అది యోగమే యోగ కర్మసు కౌశలం అన్నారు ఒక పనిని చేయట్యందు మంచి నిపుణత కలిగి ఉంటే దాన్ని యోగమేనని అన్నారు అర్జున విషాద యోగం భగవద్గీతలో మొట్టమొదటిది అంటే విషాదం యోగమేనన్నారు యోగ శబ్దం అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి యొక్క వాటిల్లో మనం వాడుతూ ఉంటాం కానీ ఇక్కడ కలయిక అని చెప్పవచ్చు వాడి యోగం బాగుందిరా అంటాం వీడికి అవయోగంగా ఉందిరా యోగం బాగాలేదు అని చెప్పిన అంటాం అసలు కాబట్టి ఆ యోగ శబ్దాన్ని అక్కడ అక్కడ దాన్ని బట్టి మనం ఉపయోగించుకుంటూ ఉండాలి ఇక్కడ యోగం అంటే కాబట్టి కూజ రాహు అందుకని చిన్న ముతుస్వామి దీక్షితుల వారు కూడా చాలా గొప్ప కీర్తనిచ్చాడు త్యాగరాజయోగ వైభవం అగరాజయోగ వైభవం రాజయోగ వైభవం యోగ వైభవం వైభవం భవం వం అన్నింటికీ అర్థాలు ఉన్నాయి అన్నింటికీ యోగ శబ్దానికి సంబంధించినటువంటి యొక్క అర్థాలు ఉన్నాయి వాడు మహానుభావులు ఉపాసనాపరులు వాడు సిద్ధులు తల్లి అనుగ్రహం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంది ఆయనకి దేశమంతా కాశీ కాశీక్షేత్రం నుంచి మన దక్షిణాదికి వచ్చే దక్షిణాది నుంచి కాశీక్షేత్రం వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారు అటువంటి మహానుభావులు వాళ్ళందరూ వాళ్ళు రాసినటువంటి యొక్క కీర్తనలు కూడా ఒక్కొక్కటే తీసుకుని స్టడీ చేసుకుంటూ ఉంటే ఇట్లాంటి శబ్దాలకి మనం విస్తృతమైనటువంటి యొక్క అర్థాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇలాంటివి చెప్తూ ఉండబుద్దు అవుతుంది రాశి ఫలాలు చెప్పబోయే అంటే పురాణం చెప్తా ఏమిటని మీరు ఎందుకంటే మనకి అన్నీ అవసరమే ఎక్కడ ఏది కావాలనుకుంటే దాన్ని తెచ్చుకుని చేసుకుంటూ ఉంటాం భగవంతుడు గురువుగారు ఆ యొక్క శక్తిని మనకి ప్రసాదించాలి సందర్భోచితంగా అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూడా చెప్పుకుంటే అదొక ఆనందం వినేవాళ్ళకి మీకు ఆనందంగానే ఉంటుంది ఒక మాట మనం చదువుకున్న అన్ని ఆ శాస్త్రాల్లో తెచ్చుకుని చెప్తూ ఉంటే మాకు ఆనందంగానే ఉంటుంది అందువల్ల చెప్పాను ఇది ఇప్పుడు కుజ రాహుల యొక్క ఆ యోగం ఆ కలయిక వలన ఎలా ఉంటుంది అని చెప్పింది ఎక్కడ కలిస్తున్నారు ఇప్పుడు ఇది లాభస్థానంలో కలుస్తూ ఉన్నారు లాభస్థానంలో రాహుతో కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఈ కుజుడు ఎవరన్నమాట పండ్ వాడు కుజుడు దశ దశవం ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పడం కర్కా కర్కాటక రాశి యొక్క చెప్పున్నాం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం అంటే ఐదు ఐదవ స్థానం వాడు దశమ కేంద్రం వాడు దశమ స్థానం వాడు ఈ ఇద్దరి వాళ్ళ ఆ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి యొక్క కుజుడు లాభస్థానంలో రా ఉచ్చ రాహుతోటి రైతుమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క రాహుతోటి కలిసి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తారు కుజరాహు యొక్క యోగం కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది అత్యంత శుభ ఫలితాన్ని మీకు అందించబోతున్నారు ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి కుజరాహు ఇద్దరు కూడా కలిసి అంటే కొన్ని స్థలాలు ఏదైనా పొలాలు తర్వాత ఏదైనా ఈ తోటలో ఇలాంటివి ఖరీదు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఎందుకంటే భూదేవి యొక్క కుమారుడు కుజుడు అందువలన ఆ భూములు అవి కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం దాన్ని మనం అన్వయం చేసుకుంటే ఏదైనా ఒక అపార్ట్మెంట్ ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ సంస్కృతి కాబట్టి అపార్ట్మెంట్ కొనుక్కోవటం లేదా ఇండివిజువల్ హౌస్కి ఏదైనా శంకుస్థాపన చేసుకోవటం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాన్ని పునాదులు వేసుకుంటారు ఆ ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు అని చెప్పి చెప్పాలి తర్వాత ఐదో స్థానం వాడు కాబట్టి మీ పిల్లలకి చదువు బాగా వస్తుంది పిల్లల సంతానం రీత్యా సుఖ సంతోషాన్ని మనం పొందుతాం వాళ్ళ అభివృద్ధిలోకి వస్తూ ఉంటే ఆనందదాయకంగా ఉంటుంది మనకి చక్కగా దశమ స్థానం అంటే కూడా ఒక రకంగా వృత్తి స్థానం అది ఆ వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ఉద్యోగస్తులకి చాలా అభివృద్ధి ఉంటుంది వాళ్ళ దాంట్లో కాబట్టి ఇది కుజ రాహు యోగం మీకు బాగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి కేతు యొక్క సంచారం ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది కేతు సంచారం కేతు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు కేతువు వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృష్టికి రాశిలో ఉచ్చ స్థితిలో సంచారం ఉన్నాడు పైగా అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు కేతువు ఉత్సకి రాశిలో సంచారం చేస్తున్నాడు రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అత్యంత శుభ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాడు అంటే ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు సంతానానికి అభివృద్ధికి దోహదం చేస్తారు కేతువు కూడా ఎందుకంటే కేతువు ఛాయాగ్రహం ఎవరింటో ఉన్నాడు కుజుడు ఉన్నాడు కాబట్టి ఆ కుజు సంచారమే మీకు కుజుడింటో ఉన్నాడు కాబట్టి కుజుడు కూడా అక్కడ పైన రాహుతోటి మంచి రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఆ కుజుడింట్లో ఉచ్చస్థితిలో రహస్యమూర్తిగా ఉండేటువంటి కేతువు కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు కర్కాటక రాశి వారికి చాలా శుభదాయకమైనటువంటి యొక్క సంచారం రవి యొక్క సంచారం ఎలా ఉంది దా ఆ ఫలితాలు ఎలా ఉంటాయి రవి సంచారం ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు ఈ రవి ఎవరు కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి సింహరాశికి అధిపతి రవి కర్కాటకం తర్వాత సింహరాశి అంటే రెండవ రాశి అధిపతి వాడు అనమాట రెండవ స్థానం వాడు రవి రెండో స్థానం వాడు ఒకటి నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా ఈ నెలలో ఫిబ్రవరి నెలలో మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే అక్కడ ఆ మకర రాశిలోనే ఇప్పుడు మనం గ్రహ కూటమి అని చెప్పి అనుకున్నాం ఆ గ్రహ కూటంలో ఇప్పటికి మనం ఆల్రెడీ గురువు గారు మరి శని వీడి గురించి చెప్పేసుకున్నాం బాగుందని అలాగే ఇప్పుడు రవి కూడా అక్కడికే వచ్చారు ఈయన కూడా ఆరు ఈ రవి సంచారం కూడా గ్రహ కూటంలో రవి కూడా ఉన్నారు కాబట్టి అది కూడా అనుకూలంగా ఉంది మకరంలో సంచారం బాగా ఉంది కాబట్టి శుభ ఫలితాన్నే ఇస్తారు అక్కడ మీకు తర్వాత ఈ రవి అక్కడ ఉండి కర్కాటక రాశిని కూడా వీక్షిస్తూ ఉంటారు కాబట్టి కర్కాటక రాశి వారికి బాగుంటుంది అక్కడ ఉండేటువంటి షష్ట గ్రహటమి జరిగింది ఇక్కడ అంటే మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం అంటే ఏడో చూపుతోటి అక్కడ ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా కర్కాటక ఈ రాశిని చూస్తూ ఉన్నాయి ఆరు గ్రహాలు కూడా అది సహయోగం కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహ కూటం అనేటువంటిది సక్క సుఫలితాలను ఇస్తుంది న్యాయంగా అసలు ఇది ఏ రాశులకు సంబంధించినటువంటిది కాదు ఈ దేశంలో ఉండేటువంటి యొక్క పరిస్థితుల్ని బట్టి ఆర్థిక పరిస్థితులని అవన్నీ కూడా చెప్పేటువంటిది మనం కూడా ఊరికి ఏదో ఏ రాశికి ఎలా ఉంటుందని అన్వయం చేసుకుంటాం తప్ప న్యాయంగా పంచగ్రహ కూటమి గ్రహ కూటమి అష్టగ్రహ కూటం ఇవన్నీ కూడా దేశ పరిస్థితులని గురించి చెప్పేటువంటిది అంటే దేశం అంటే మనుషులే కాబట్టి మనం అన్వయం చేసి చెప్పుకుంటున్నాం కానీ దేశ ఒక్కొక్క దేశ ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుంది ఆరోగ్య పరిస్థితులు అక్కడ ఉండే జనాభాకి ఏ విధంగా ఉంటాయి అవన్నీ చెప్పేటువంటి యొక్క పరిస్థితి అవి ఆ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం ఇండివిజువల్గా కూడా ఊరికే దాంట్లో అన్వయం చేసి చెప్పుకుంటున్నాం ఇప్పుడు రవి యొక్క సంచారం మనం తీసుకుంటే ఒకటి నుంచి పన్నెండు వరకు చెప్పుకున్నాం అలాగే పదమూడు నుంచి నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు కుంభరాశిలోకి అది కూడా ఈయనకి అంతగా మిత్రక్షేత్రం కాదు ఎందుకంటే శని రవి అంటే శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అక్కడే బుధుడు ఉన్నాడు కాబట్టి ఇందాక మకర రాశిలో ఉన్నప్పుడు బాగానే ఉంది అని చెప్పి మనం అనుకున్నాం ఇప్పుడు ఇప్పుడు పక్కన కుంభరాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నారు కాబట్టి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నప్పుడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పొందగలుగుతారు ఏదైనా కొద్ది కొద్దిగా తాత్కాలికమైనటువంటి యొక్క అనారోగ్యాలు రావటానికి ఉన్నాయి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి తప్పకుండా సూర్యు యొక్క ఆరాధన చేసుకోండి ఈ యొక్క కర్కాటక రాశి వారు అలాగే ఇప్పుడు కుజు సంచారం చేసుకుందాం కుజుడు ఎవరవుతారు ఈ సింహరాశి ఈ యొక్క సింహరాశి వారి కర్కాటక రాశి వారికి కుజుడు ఐదు వాడు అవుతాడు ఒకటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు అంటే స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన రాశిలో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అలాగే ఇరవై రెండు నుంచి వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తాడు అంటే వృషభం అంటే లాభంలోకి సంచారం చేస్తూ ఉంటారు కర్కాటక రాశి వాళ్ళకి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు ఇందా చెప్పుకున్నాం మనం రాహుతోటి కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు పొందబోతూ ఉన్నారు కర్కాటక రాశి వారు ఈ యొక్క కుజుడు యొక్క ఇరవై ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి సంచారంలో అద్భుతమైన ఫలితాలే మీకు చాలా శుభయోగంగా ఉంటుంది కుజురాహుల యొక్క కలయిక సంచారం కూడా ఇప్పుడు శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది శుక్రుడు ఎవరు ఈ యొక్క కర్కాటక రాశి వారికి పదకొండు నాలుగు వాడు అంటే అక్కడ పైన వృషభ రాశి ఇక్కడ తులారాశి ఈ రెంటికి అధిపతి శుక్రుడు కాబట్టి కర్కాటక రాశి వారికి పదకొండు నాలుగు స్థానాల అధిపతి శుక్రుడు అవుతాడు ఒకటి నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా మకరంలో సంచారం చేస్తున్నాడు ఆ షష్టగ్రహ కూటంలో ఈ శుక్రుడు కూడా ఉన్నాడు అది పూర్తి మిత్రక్షేత్రం శుక్కుడికి శని క్షేత్రం మిత్రక్షేత్రం కాబట్టి సప్తమంలో ఉన్నాడు మంచి ఫలిదాన్ని ఇస్తాడు శుక్కుడు తర్వాత కళత్రానికి కూడా ఆరోగ్యం బాగుంటుంది తర్వాత ఇరవయో తారీఖు నుండి కూడా కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కుంభరాశిలో ఎనిమిదింటి సంచారం చేస్తుంటాడు మిత్రక్షేత్రం కాబట్టి అది కూడా పెద్దగా విపరీతమైనటువంటి యొక్క రాజ్యాలు కాకుండా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కాబట్టి ఓవరాల్గా శుకుడు యొక్క సంచారం బాగుంది బుధగ్రహం షష్ఠగ్రహ కూటంలో బుధుడు కూడా ఉన్నాడు ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడికి మకర రాశి అది మిత్రక్షేత్రం అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క బుధుడు మకర రాశిలో సంచారం అది కూడా మిత్రక్షేత్రం కాబట్టి సంతోషదాయకంగానే ఉంటుంది ఫలితాలు కూడా బాగానే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా పరిశ్రమ చేసుకునేటట్టయితే అయితే వ్యవసాయదారులకి రెండు పంటలు బాగానే ఉంటాయి వ్యాపారస్తులకు కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి బాగా ఉంటుంది తర్వాత కుజుడు యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి వ్యవసాయదారులందరికీ కూడా పంటలు బాగానే వస్తాయి విద్యార్థులకి గురువుగారి యొక్క స్థితి బాగుంది తర్వాత ఏమో టెక్నికల్గా అంటే ఇంజనీరింగ్ అలాంటి కోర్సులు చదివేటువంటి వాళ్ళకి తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ రాశి వాళ్ళకి మంచి మంచి ర్యాంకులు వస్తాయి తప్పకుండా ఎందుకంటే కుజుడు ఇంజనీరింగ్ వాడు తర్వాత రాహు ఏమో కంప్యూటర్స్ వాడు కాబట్టి ఇంజనీరింగ్ కంప్యూటర్స్ ఆ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి వాళ్ళు అంటే ఇంజనీరింగ్లో మళ్ళీ కంప్యూటర్ సైన్సెస్ మెయిన్ తీసుకునేటువంటి వాళ్ళు అందరికీ కూడా బాగుంటుంది ఓవరాల్గా టెక్నికల్ కోర్సు అందరికీ బాగుంటుంది టెక్నీషియన్స్కి బాగా ఉంటుంది సినీ టెక్నీషియన్లు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఎవరైనా వాళ్ళందరికీ బాగుంటుంది కళాకారులకి అందరికీ బాగుంటుంది స్త్రీలకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క మాసం అంతా కూడా తర్వాత వృత్తి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది న్యాయవాదులకి పర్వాలేదు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్గా ఉంటుంది న్యాయవాదులకి వైద్యులందరికీ కూడా వాళ్ళకి బాగానే ఉంది ఆదాయం బాగానే ఉంటుంది మాసాధిపతులు తీసుకున్నప్పుడు ఒక్కొక్క మాసం పునర్వసు నక్షత్రం అంటే ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు పునర్వసు నక్షత్రం వారికి పదమూడు తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు పునర్వసు నక్షత్రం వారు చంద్రబుధుడు ఇద్దరు కూడా సౌమ్యలేసి అక్కడ రిజల్ట్ ఇస్తారు వాళ్ళు మాసాధిపతుల అనుగ్రహం కూడా ఉంది కర్కాటక రాశి వారికి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయండి అలాగే మీరు గురు స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి ఈ మూడు ఇందా చెప్పాను ఆదిచహోదయ స్తోత్రం తప్పుడంలో చదువుకోండి లేదా సూర్యుడు యొక్క నమస్కారం పెట్టుకుంటే బుద్ధుని లేవంగానే పుష్యమే నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు పదమూడు తర్వా తర్వాత నుంచి కూడా మీకు గురుడు మాసాధిపతిగా ఉంటాడు ఇద్దరు మంచి గ్రహాలే కాబట్టి మంచి ఫలితాలే పొందబోతూ ఉన్నారు పుష్యమే నక్షత్రం వారు శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధ్ర సమాభా సమురవిపుత్రం హిమాగ్రజం ఆ స్తోత్రం అది ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రంతో కుంకుమ పూజ చేయండి లేదా అష్టోత్తరమైనా చదువుకోండి అలాగే గురు స్తోత్రం చదువుకోండి తర్వాత ఆశ్లేష నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా రవి ఆధిపత్యంగా ఉంటాడు పదమూడు తర్వాత చంద్రుడు ఆధిపత్యం ఉంటాడు మంచి వార్తలు వింటారు శుభ ప్రయత్నాలు ఉద్యోగంలో మంచి ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి మాసాధిపతుల మూలంగా కూడా మీరు విష్ణు సహస్రనామం చదువుకోండి అలాగే సూర్యారాధన చేసుకోండి లక్ష్మి అష్టోత్తరం శతనామం వాళ్ళు చదువుకోండి అదృష్ట సంఖ్య మీకు రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది సంఖ్యలు ఆది సోమసుఖ శనివారాలు కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాది స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితములు సంప్రాప్తించాలి అని చెప్పిన పరమాత్మని ప్రార్థన చేస్తూ శరవేదిన సుఖను భగవంతు స్వస్తి